నాకు అప్పులు ఉన్నాయి నాకు ఇబ్బందులు ఉన్నాయి నా శరీరంలో రోగం ఉంది మా అమ్మాయికి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి పెళ్ళి కాలేదు మా అబ్బాయికి నలభై ఏళ్ళు వస్తున్నాయి పెళ్ళి కాలేదు పెళ్ళై పదకొండు ఇరవై ఏళ్ళు అయింది పిల్లలు పుట్టలేదు పొలం వేసాము నష్టం వచ్చేటట్టుంది వ్యాపారం మొదలు పెట్టాము నష్టం వచ్చేటట్టుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం సఫలం కావటం లేదు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రమోషన్ రావటం లేదు కుటుంబంలో పరిస్థితులు బాగుగా లేవు పిల్లలు మాట వినటం లేదు అనుకున్నది ఒకటైతే అవుతుంది ఇంకొకటి అవుతుంది అని మొత్తం మీరు రకరకాల సంగతులు దేవుని ముందు తీసుకొచ్చి ఉంచుతారు ఇప్పుడు మీరేం ఆశిస్తారు చెప్పండి మీరేం ఆశిస్తారు చెప్పండి మీరు చెప్పేటువంటి సంగతులన్నీ దేవుడు పట్టించుకోకుండా మీకు ఏదో వేరే వేరే విషయాల్లో నేను హెల్ప్ చేస్తాను అన్నాడు అనుకో అవి ఏవి వద్దున ముందు మాకు ఇది బాగా ఇబ్బందిగా ఉంది దీని విషయంలో సహాయం చేయమని అడుగుతారా లేదా చెప్పండి మీకు ముందు ఏది ఒత్తిడిగా ఉందో ఏది ఇబ్బంది కలిగిస్తుందో ఏది నలగగొడుతుందో దాని నుండి ముందు విడుదల కోరుతారు దేవా నా శరీరంలో జబ్బుంది నాయన ఫలానా జబ్బు దానివల్ల నా ప్రాణం పోతుందిట దయచేసి నాకు సహాయం చేయని నువ్వు దేవుని అడిగితే పోతే పోయింది విధవ ప్రాణం నీకెందుకు ఒక నేను పది లక్షలు ఇస్తాను లేకపోతే కోటి రూపాయలు ఇస్తాను అని దేవుడు అంటే ఏమంటావు థ్యాంక్ యూ లాడ్ అలాగే జయ్యి నాకు ఒక పది కోట్లు ఇతన్ అంటావా నో దేవా ముందు నాకు స్వస్థత నువ్వు నేను రోగినై ఉన్నాను చచ్చేటట్టున్నాను నీ కోట్లు నేనేం చేసుకునేది నీ లక్షల్లో నేనేం చేసుకునేది దేవా సమాధి గట్టానికి పనికి వస్తాయి కదా ఇంకెందుకు బనికి రా అంటే నువ్వు దేవుని ముందుకు వచ్చి అసలు ముందు నీ శోప ఏందో దేవుడు వినాలని నీ శోపను అర్థం చేసుకుని ముందు ఆయన స్పందించాలని కదా నువ్వు అనుకుంటావు కరెక్ట్గా అంతే నాన్నయ్య అంటే చెయ్యొద్దు కరెక్ట్గా అంతే అంటే రైట్ మరి దేవుని శోప కూడా అదే అంటున్నాను నేను దేవుని పాదాల దగ్గరకు వచ్చి ముందు అసలు ఆయన ఏం చెబుతున్నాడో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన ఏది గుర్తించమంటున్నాడో ఆయన ఏది గమనించమంటున్నాడో దాన్ని నువ్వు దృష్టించకుండా నీ స్వాపే నువ్వు చెబితే మరి దేవుడి స్వాప సంగతి ఏందనేది నా ప్రశ్నే జస్ట్ మన భాషలో చదువుతున్నాలే నీ శోపను దేవునికి వినిపించాలనుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముందు ఆయన శోప కూడాను బబు ఆయనకు కూడా ఒక శోప ఉందా అంటే ఏం లేదు ఆయన శోప నువ్వు బాగుపడటమే ఆయన శోప ఆయనకేం బాధలు ఉన్నాయి కాదండి ఆయనకేం ఇబ్బందులు ఉన్నాయి నీ ఇబ్బందే ఆయన ఇబ్బంది నీ ఆనందమే ఆయన ఆనందం దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ గుర్తించాలి అసలు ఆయన నా నుంచి ఏం ఆశిస్తున్నాడు ఒక అన్యుడిగా ఉండి విగ్రహారాధికుడికి ఉండి నేను గుళ్ళు గోపురాలకు పోయేటప్పుడు సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకుంటాను నేను ఫలానా దేవత దగ్గరికి వెళుతున్నాను తనకిష్టమైనవి ఏంటి అని ఫలానా దైవం దగ్గరికి వెళ్తున్నాను ఇష్టమైన ఏంటి అని నా అభిప్రాయం అప్పుడు మాలేసుకొని ఇరుముడి కట్టుకొని నెత్తిన పెట్టుకొని అందులో సంబంధిత దేవతకు సంబంధించిన ఇష్ట వస్తువులన్నిటిని నెత్తిన పెట్టుకొని మోసుకుంటా పోవాలి అట్లా చేశా అలవాటు ప్రభు దగ్గరికి వచ్చి కూడా అదే ప్రశ్న ఏసుప్రభు నీకేమి ఇష్టమో చెప్పును అయినా తీసుకొచ్చి ఇస్తాను అని పాత అలవాటు మరి ఏ గుడికి పోయినా ఏ గోపురానికి పోయినా ఇష్ట వస్తువులు తీసుకెళ్తే ఏదో వాళ్ళు సంతృప్తి చెంది మనకేదో న్యాయం చేస్తారని మన శోభ సో చర్చికి వచ్చి కూడా దేవుడు అలాగనే ఆశిస్తాడేమో ప్రభు కూడా అదే ప్రశ్న దేవుని ముందు ఉంచితే బాగా అడిగా ఉన్నాయన్న నీకేది ఇష్టమో తండ్రి అని నాకు నువ్వు మారు మనసు పొందటం ఇష్టం అన్నాడు పాప సంబంధమైన అలవాట్ల నుండి వ్యసనముల నుండి వ్యామోహముల నుండి మళ్ళుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప పొంది పరిశుద్ధాత్మను పొందుకోవటం నాకు ఇష్టము నా కుమారుడా అన్నాడు ఇదంతా నాకు సంబంధించి నా బాగు కోసం చెబుతున్నట్టుంది నీకేం అక్కర్లేదా అంటే నీ సంతోషమే నా సంతోషం నాయనా నువ్వు బాగుంటే నాకు ఆనందం ఇంకంతమించి నాకు నువ్వేం చేస్తావు నాకు ఉన్నట్టు నీ చేతులతో నువ్వు నన్ను ఏం సేవిస్తావు నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే ఓహో ఇదేదో బాగుంది మనకేం ఖర్చు పెట్టాల అదే అంతకుముందు అయితే ఖర్చులు ఉంటాయి కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఏం లేదు సింపుల్ బాగానే ఉందిగా నాకు ఫలానా అది ఇష్టం తేరా అంటే లక్ష అయినా తీసుకెళ్లాల్సిందేగా ఫలానా ఇష్ట వస్తువు తెస్తే నీకు దీవెని ఇస్తాను అంటే తీసుకెళ్ళాలిగా లక్షా చెప్పలా వెయ్యి రూపాయలు ఖర్చు చెప్పలా కనీసం వంద రూపాయలు చెప్పలా రూపాయి ఖర్చు కూడా చెప్పలా మారు మనసు పొందయ్యా అన్నాడు ఆహా ఇది కదా దేవుడు అంటే నేను ఇచ్చేవాటిని కాదు కానీ సమస్తము నాకు ఇచ్చేవాడై ఉండి నా బ్రతుకుని మార్చువాడై ఉండాలి నాలోని చెడుగును పాపమును తొలగించి నన్ను పరిశుద్ధుని గావించేవాడై ఉండాలి దేవుడంటే సో అది ఏసులో కనపడింది